మీలో ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎన్నికల్లో మీ ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఓటు మాత్రమే కాదు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. మీరేసే ఈ ఓటు వచ్చే 5 ఏళ్లలో మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాబట్టి ప్రతి ఇంట కూడా ప్రతి ఒక్కరూ కూడా నేను అడుగుతా ఉన్నా, నేను చెబుతా ఉన్నా, మీ ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా, ఎందుకంటే ఈరోజు మీరు వేసే ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఓటు కాదు, ఈ ఓటుతో వచ్చే 5 సంవత్సరాలు మీ తలరాతలు మారుతాయి ఈ ఓటుతో. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, మీలో ప్రతి ఒక్కరికి నేను ఇదే చెప్తా ఉన్నాను, మీరందరూ కూడా మీ ఇళ్ళకు వెళ్ళండి. మీ ఇంటికి వెళ్ళినప్పుడు మీరంతా కూడా మీ ఇంట్లో ఉన్న మీ అక్క చెల్లెమ్మలతో మాట్లాడండి, మీ ఇంట్లో ఉన్న మీ ఇల్లాలతో మాట్లాడండి, మీ ఇంట్లో ఉన్న మీ అవ్వ తాతలతో మాట్లాడండి, మీ ఇంట్లో ఉన్న చిన్న బిడ్డలతో కూడా చిన్న పిల్లలతో కూడా మాట్లాడండి. చిన్న పిల్లలకు ఓటు లేదు కదా అని చెప్పి వాళ్ళతో మాట్లాడకుండా పోవద్దండి, చిన్న పిల్లలతో కూడా మాట్లాడండి, మాట్లాడండి, చర్చించండి. చర్చించుకొని ఎవరి వల్ల మేలు జరిగింది, ఎవరు ఉంటే వారు ఎవరు ఉంటే మన కుటుంబాలు బాగుపడతాయి అన్న విషయాన్ని లోతుగా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాను. ఈ విషయం ప్రతి ఒక్కరికి కూడా చెప్పాలి, ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి. వెళ్ళి ఎవరి వల్ల మేలు జరిగింది, ఎవరికి మనం ఓటేస్తే ఎవరు అధికారంలో ఉంటే మన జీవితాలు బాగుపడతాయి, మన కుటుంబాలు బాగుపడతాయి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి. ఫ్యాన్కు రెండు ఓట్లు వేస్తే ఇంటింటి అభివృద్ధిని ప్రతి ఒక్కరికి స్టార్ క్యాంపెయినర్లుగా ముందుకు రావాలి అని చెప్పండి. ఫ్యాన్కు 2 ఓట్లు వేస్తేనే ఇంటింటికి అభివృద్ధి జరుగుతుంది అని ఇంటింటికి వెళ్ళి చెప్పండి. ఇదే చంద్రబాబు నాయుడు గారిని పొరపాటున ఏ ఒక్కరైనా నమ్మారు అని అంటే బంగారు కడియం ఇస్తానన్న పులిని కథ గుర్తుందా? బంగారు కడియం ఇస్తానన్న పులి కథ గుర్తుందా? చంద్రబాబు నాయుడు గారిని నమ్మటము అని అంటే ఆ పులి నోట్లో తలకాయ పెట్టడమే అని ప్రతి ఇంట్లోకి వెళ్ళి చెప్పండి. బాబు చరిత్రను వివరించండి. చంద్రబాబు పొత్తులు పెట్టుకున్న ఆ కూటమి చరిత్ర వివరించండి. ఆ కూటమి చరిత్ర ఏమిటి? వారంతా గతంలో ఏం చెప్పారు, వాళ్ళంతా ఏం చేశారో కూడా వివరించండి. ఒకసారి 2014 ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దామా? ఒకసారి 2014 చంద్రబాబు నాయుడు గారు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దామా? 2014లో చంద్రబాబు నాయుడు గారు ఇదే కూటమిగా ఏర్పడి ఇదే ముగ్గురు ఇంటింటికి పంపించిన పాంఫ్లెట్ ఇది. గుర్తుందా ఈ పాంఫ్లెట్? ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఈ పాంఫ్లెట్ చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమైన హామీలు అని అంటూ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంఫ్లెట్. ఇందులో మోడీ గారి ఫోటో ఉంది, ఇందులో దత్తపుత్రుడి ఫోటో ఉంది, ఇందులో ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారి ఫోటో కూడా ఉంది, కింద చంద్రబాబు నాయుడు గారి సంతకం కూడా ఉంది. ఈ ఫోటో, ఈ సంతకాలు, ఈ ముగ్గురి ఫోటోలు, ఈ చంద్రబాబు నాయుడు గారి సంతకం పెట్టిన ఈ పాంఫ్లెట్ ముఖ్యమైన హామీలు అంటూ వీళ్ళు ఈ పాంఫ్లెట్ను ప్రతి ఇంటికి పంపించారు 2014లో. పంపించడమే కాదు, ప్రతి టెలివిజన్లోను, వాళ్ళ ఈనాడులోను, వాళ్ళ ఆంధ్రజ్యోతిలోను, వాళ్ళ TV5లోను అడ్వర్టైజ్మెంట్లు కూడా ఊదర కొట్టారు. మీకు గుర్తున్నాయా అడ్వర్టైజ్మెంట్లు? అప్పట్లో ఊదర కొడుతూ అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇచ్చారు. మరి ఈ ముఖ్యమైన హామీలు అని అంటూ చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఈ ముగ్గురి ఫోటోలతో మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో ముఖ్యమైన హామీలు అంటూ ఏం రాశారో తెలుసా? చెప్పంటారా?
రైతులకు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. 87,612 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాడా? రెండు చేతులు పైకి ఎత్తాలమ్మా. ఇలా రెండో ముఖ్యమైన హామీ చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇంటింటికి పంపించిన రెండో ముఖ్యమైన హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నాడు. మరి 14,205 కోట్ల రూపాయలు కనీసం ఒక్క రూపాయి అయినా ఆ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు రుణాల మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ కూడా. రెండు చేతులు పైకెత్తాల బా గట్టిగా. ఇలా మూడో ముఖ్యమైన హామీ, ఇదే చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఆయన దత్తపుత్రుడు మోడీ గారి ఫోటోతో ఇంటింటికి పంపించిన పాంప్లెట్లో ముఖ్యమైన హామీ అంటూ మూడో హామీ, ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంక్ డిపాజిట్ చేస్తామన్నాడు. ఆడబిడ్డ పుడితే 25,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు. మీకు ఆడబిడ్డలు పుట్టారు కదా మీ ఇళ్లలో 2014 నుంచి 2019 మధ్యలో. మీకు పుట్టకపోయినా మీ ఇంట్లో మీ పక్కన చుట్టుపక్కల వాళ్ళకన్నా పుట్టారు కదా. కనీసం ఒక్కరికైనా సరే 25,000 కదా దేవుడు అడుగు, కనీసం ఒక్క రూపాయి అయినా వేసాడా అని అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ కూడా. ఇలా బా రెండు చేతులు పైకెత్తాలి. ఇలా మరో ముఖ్యమైన హామీ, ఇదే చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇదే దత్తపుత్రుడి ఫోటోతో ఇదే మోడీ గారి ఫోటోతో ఇంటింటికి పంపించిన పాంఫ్లెట్లో నాలుగోది హామీ, ఇంటింటికి ఓ ఉద్యోగం. ఉద్యోగం ఇవ్వలేకపోతే ఇంటింటికి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. ఇదే హామీ 5 ఏళ్ళు అంటే 60 నెలలు ఇంటూ 2,000 రూపాయలు అంటే 120,000 రూపాయలు ప్రతి ఇంటికి ఇచ్చాడా? రెండు చేతులు పైకెత్తాలమ్మా గట్టిగా. ఇలా మరో ముఖ్యమైన హామీ, చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇంటింటికి పంపించిన పాంఫ్లెట్లో అర్హులైన వాళ్ళందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. అర్హులైన వాళ్ళందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు. కనీసం ఒక్కరికైనా 1 సెంటు స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. ఇలా బా రెండు చేతులు పైకెత్తాలి గట్టిగా. ఇలా